వెల్కమ్ టు తెలుగు బులెట్ సాయిమాయ్ అవార్డ్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్ సాయి పల్లవి కాకుండా పూజ హెగ్డేకి ఎందుకు ఇచ్చారంటూ మండిపడుతున్నారు అభిమానులు అసలు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి ఓ వైపు హీరోయిన్ గా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు ఐటెం సాంగ్స్లోనూ తలుక్కుమంటోంది ఇటీవలే ఆ అమ్మడు నటించిన ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్గా నిలిచిన సంగతి తెలిసిందే రాధేశ్యామ్ ఆచార్య బీస్ట్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి అయినా తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటుంది పూజ ఇక ఇటీవల సైమా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో పూజా హెగ్డేకు బెస్ట్ హీరోయిన్గా అవార్డు భరించింది మోస్ట్ ఎలిజిబుల్ బ్లాచిలర్ చిత్రంలో పూజ నటనకు ఈ అవార్డు వచ్చింది అయితే అవార్డు పొందిన సంతోషంలో పూజ తేలిపోతుంటుంటే సోషల్ మీడియాలో మాత్రం ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు సైమా అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో పాటు శామ్ సింగారాయ్ లవ్ స్టోరీ సినిమాలు కూడా నామినేట్ అయ్యాయి ఈ రెండు చిత్రాల్లో సాయి పల్లవి అద్భుతంగా నటించింది అయితే బెస్ట్ హీరోయిన్గా సాయి పల్లవి కాకుండా ఓ సాధారణ యువతి పాత్రలో కనిపించిన పూజకు అవార్డు రావడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో అద్భుతంగా నటించిన సాయి పల్లవికి అవార్డు రాకుండా పూజకు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు ఆమె పోషించిన పాత్ర ఛాలెంజింగ్ రోల్ కాదు ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది ఆ నటనకి బెస్ట్ హీరోయిన్గా అవార్డు రావడం ఏంటి సామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి పోషించిన పాత్రకు ఎందుకు రాలేదు సైమా అవార్డ్స్ అనేవి డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు పూజ కూడా డబ్బులిచ్చి అవార్డు కొనుక్కుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు మరోవైపు సైమా అవార్డ్స్ నిర్వాహకులు పూజా ఎగ్డే ఈ అవార్డు వేడుకలకు వస్తే పబ్లిసిటీ పెరుగుతుందని భావించి ఆమెకు అవార్డు ఇచ్చారని అందులో పూజను ట్రోల్స్ చేయడం సరైంది కాదంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు